కటివిశాఖ అధికారులు అక్రమంగా తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని జైలు నుంచి విడుదలైన మహిళా పోడు రైతులు వాపోయారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న పోడు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పోడు రైతులను మోసం చేస్తుందని తెలిపారు. పోడు భూములకు ప్రభుత్వ పట్టాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్న పోడు మహిళా రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వస్తే కూడా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఆదివాసులపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. మంచిర్యాల జిల్లాలో కోయపోషగూడకు చెందినటువంటి 12 మంది మహిళలపై కూడా కేసులు నమోదు చేసి కూడా ఇవాళ జైలుకు పంపినటువంటి పరిస్థితి. హైదరాబాద్ జైలు నుంచి విడుదలై గ్రామానికి చేరుకున్నటువంటి మహిళలకు కూడా స్థానికులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆదివాసీ నాయకులు కూడా భారీగా స్వాగతం పలికారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర జైలు నుంచి విడుదలైనటువంటి ఆదివాసీ సంఘాల నాయకులతో పాటు అదేవిధంగా కూడా కోయపోషగూడకు సంబంధించిన గ్రామస్తులు నిజంగా కూడా ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుని చెప్పండి. ఏం జరిగింది అసలు, ఎందుకు మీ మీద అక్రమ కేసులు పెట్టి అధికారులు జైలుకు పంపవలసి వచ్చింది? సార్, అక్కడ పోడు వేసుకున్నడానికి వెళ్ళినాం. మా తాతలు తండ్రులు వేసిందే 2002 2003 నుంచి వెళ్ళి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఉంది. అక్కడ 2002 2004 మాకు బాయ్స్కు మొత్తం మా తాతల తండ్రులకు ఆయించి 200 కేసులు ఆయించి అప్పటి నుంచి వెళ్ళి పంటలు వేస్తున్నాం. వేస్తే వాళ్ళు బర్రెల మేపుడు గొడ్లు మేపుడు వేస్తున్నారు. మేము ఎన్ని వేసినా వాళ్ళు అట్లనే వేస్తున్నారని ఒక 2 సంవత్సరాలు ఇట్లా భయపడి గ్యాప్ ఉంచినాం. చిన్న చిన్న పొదలు అయినాయి, ఆ పొదలు కోసుకోవడానికి వెళ్తే ఇప్పుడు రేంజర్ రత్నాకర్ రావు వచ్చి ఏం చేస్తుండే, ఆడోళ్ళని చూడకుండా కూడా దారుణంగా చేస్తాడు సార్. అక్కడికి వచ్చి, ఏ అమ్మా నువ్వేం చేస్తున్నావు, ఫోటోలు తీస్తున్నావు, నువ్వు ఫోటోలు తీసి మీడియాకి ఇస్తావా, ఏం చేస్తావు, నీతో ఏమవుతుంది అని నా దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ లాక్కొని నన్ను తొక్కేసి, అవు నా పాప నటు పక్కకు పడేసి నన్ను మస్తు తొక్కిచ్చి జీబ్లో పడేసుకొని అటు రేంజ్కి తీసుకుపోయింది సార్, లక్ష్మీపేట రేంజ్కి. ఎన్ని సంవత్సరాలు మీరు సాగు చేస్తున్నారని చెప్తున్నారు, ఎందుకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు పోడు భూమి చేసుకోవడానికి లేదు సార్, గుంట కూడా లేదు, కనీసం తినడానికి తిండి కూడా లేదు. మా పిల్లలకు పెట్టలేకపోతున్నాం, మేము తినలేకపోతున్నాం. మా కడుపులకు కనీసం 5 ఏళ్ళు వెళ్ళాలంటే కష్టం చేస్తేనే. అక్కడ కైకులు వెలిసే వాళ్ళు కూడా లేరు. మాకు ఇచ్చే రేషన్ బియ్యంతో జీవన ఉపాధి గడుపుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఏంది అసలు నిజంగా కూడా ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏమి కోరుకుంటున్నారు? 2002 నుంచి చేస్తున్నాం, ఆ భూమి మాకు కావాలనే పోరాడుతున్నాం. మాకు బుక్కెడు భూమి కావాలంటే భూమే కావాలి. ఆ భూమిని మేము వదలనే వదలం, ఎన్ని కేసులు పెట్టినా ఏది చేసినా ఆ భూమిని వదలం. అంటే అధికారులు ఏమంటున్నారు అంటే అటవీశాఖ అధికారులు మీరు సాగులో లేరని చెప్తున్నారు, నిజంగా కూడా సాగులు ఉన్నారా లేరా? సాగులో ఉన్నాం సారు, సాగులు ఉన్నాం. మేము ఇస్తున్నాం మొక్కలు కందులు అవి వేసుకుంటే వీటిని బర్రెలు మేపుడు గొడ్లు మేపుడు అట్లా వేసుకుంటా మమ్మల్ని భయపెట్టించుకుంటా. 200 మందికి కేసులు పెట్టిండు అప్పుడు. 200 మందికి కేసు పెడితే ఇక ఇయ్యోడు మళ్ళా మగవాళ్ళకు ఫస్ట్ ఒక 2 పెట్టిండు, మళ్ళీ ఒక 8 మందికి పెట్టిండు. ఇక వాళ్ళు వాళ్ళని పక్కకు పెట్టి ఇక మేము ఇప్పుడు ఇతనం వేసుకుంటాం కదా అని చిన్న పుల్లలు ఏరుకున్నటానికి పోతే ఇప్పుడు మాకు పెడతాండు కేసులు. ఇప్పటి వరకు కూడా అంటే గతంలో సర్వే చేసిన వాటికి కూడా పట్టాలు ఇవ్వలేదు, ఇప్పుడు కొత్త కూడా సర్వే కూడా ఇక్కడ జరుగుతలేదు. ఒక పక్కనేమో ఏదైతే రైతులపై అయితే అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు, మీ డిమాండ్ ఏంటి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఆదివాసీల మీద పూర్తిగా అణగదొక్కే విధంగా చర్యలు తీసుకుంటూ ఇవాళ ఆదివాసుల యొక్క అటవాకు అని లేకపోతే నీరు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన మా కొమరం భీం ఆశయాలు కూడా ఇదివరకు కూడా నెరవేరలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా గిరిజనులకు 3 ఎకరాల భూమి కేటాయిస్తున్నటువంటి కేసీఆర్ గారు, ఇవాళ మా యొక్క పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి 2005 చట్టానికి ముందు అటవీకుల చట్టానికి ముందు అటువంటి పోడు వ్యవసాయం చేసినటువంటి మా ఆదివాసీ నాయకపోటు తెగకు సంబంధించిన ఆదివాసీ మహిళల మీద ఏదైతే దాడులు చేస్తున్నారో ఆ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ రత్నాకర్ రావు అనే ఇక్కడున్న ఎఫ్ఆర్ఓ గారు మా మహిళలనే చూడకుండా, చిన్న బిడ్డలనే చూడకుండా మా పిల్లల మీద దాడి చేసినందుకు ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బాగా పెట్టాల్సిందిగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్పండి, నిజంగా కూడా ఇలా ఇటువంటి ఆదివాసులకు అంటే గిరిజనులకు అండగా నిలిచి కూడా మీరు ఒక బెయిల్ తీసారు, వీళ్ళకి సపోర్ట్గా నిలిచారు, నిజంగా ఎట్లా అనిపిస్తున్నది మీకు? రేపు భవిష్యత్తులో కూడా వీరు మీకు ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది వీళ్ళకి? అంటే ఆదివాసీలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆసిఫాబాద్ కేంద్రంగా ఆదివాసీలకు పొడి భూములకు పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు వస్తే తప్పకుండా ఆదివాసీలకు న్యాయం చేస్తాం. అయితే కేసీఆర్ గారు ఏం చెప్పినారు 6 నెలల కింద అంటే పోడు భూములకు మేము పట్టాలు ఇస్తామని చెప్పినారు. ఆ తర్వాత కలెక్టర్ గారు ఒక అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎక్కడ కూడా ఎట్లాంటి చర్యలు కూడా ముందుకు వెళ్ళలేదు. అది
తప్పకుండా వీళ్ళకు న్యాయం అనేది చేయాలి అని చెప్పేసి మనం గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం। మేము ఇప్పుడు ఒక ఈ ఒక 1 ఇయర్ తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి, తప్పకుండా ఈ సంవత్సరంలో మాత్రం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది జరుగుతుంది। ఏదైతే ప్రభుత్వం సాగు చేసుకున్నటువంటి పొడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి హామీని కష్టా నెరవేర్చాలి, లేదంటే భవిష్యత్తులో కూడా ఏదైతే ఆదివాసీల సంఘాలు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి తమ సిద్ధమైతామనైతే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కూడా ఆదివాసీ నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి। కెమెరా పర్సన్ సారయ్య తరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా।